హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైల్వే మంత్రి పీయూష్ గోయల్ చేసిన ఒక గొప్ప విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి రైల్వే యొక్క గొప్పతనం గురించి మరిన్ని అప్డేట్స్ కోసం మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ ఇప్పటివరకు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా చేయండి మా ఈ వీడియోస్ని మీరు ఎంకరేజ్ చేయండి దయచేసి ఒక లైక్ కూడా వేయండి అండ్ ముఖ్యంగా రైల్వే వాళ్ళ కోసం కూడా ఒక లైక్ వేయాలి ఎందుకంటే రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్లో చాలా స్పీడ్గా స్పందిస్తారు అనే విషయం మన భారతదేశంలో చాలామందికి తెలియకపోవచ్చు బట్ ట్విట్టర్లో పెట్టిన ట్వీట్స్ని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వెంటనే రిప్లై ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి సో అలానే సూరత్ నుంచి లుధియానా వెళ్తున్న గుప్తా అనే మహిళ అలా వెళ్తోంది తన అక్కతోటి సో అలా వెళ్తూ ఉన్న క్రమంలో తనకి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఏమిటి అంటే తన కొడుక్కి సూరత్లో యాక్సిడెంట్ జరిగింది అని సో వెంటనే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వెంటనే రైల్వే మినిస్టర్కి ట్విట్టర్లో మెసేజ్ పెట్టడం జరిగింది ఆ మెసేజ్ చూసిన రైల్వే మినిస్టర్ వెంటనే నెక్స్ట్ స్టేషన్లో ఆ ట్రైన్ను ఆపి ఆ గుప్తా అనే మహిళను తన అక్కను ఇద్దరిని కూడా దించేసి సో వెనక్కి సూరత్కి వెళ్ళే ఏర్పాట్లు చేయాలి అని చెప్పడం జరిగింది సో ఆ రకంగా సూరత్కి వెళ్ళే ట్రైన్లో వీళ్లను మళ్ళీ తిరిగి ఎక్కించడం జరిగింది వారు మళ్ళీ సూరత్లో వరకు కూడా రైల్వే వాళ్ళు ఖచ్చితంగా వారి బాధ్యతను తీసుకోవడం జరిగింది అంటే తన కొడుక్కి యాక్సిడెంట్ జరిగింది అనే విషయం అటు పీయూష్ గోయల్కి చెప్పినంత మాత్రాన్నే పీయూష్ గోయల్ మానవతా దృక్పథంతో స్పందించి వారిని తిరిగి ఇంటికి చేరే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ ఏర్పాట్ల తర్వాత ఇంటికి చేరిన ఆ గుప్తా తన కొడుకును తీసుకుని హాస్పిటల్కు వెళ్ళడం ఇలాంటివన్నీ జరిగి మొత్తానికి ఇప్పుడు గుప్తా ఫ్యామిలీ బాగానే ఉంది తన కొడుకు చక్కగానే ఉన్నాడు సో ఆ తర్వాత ట్విట్టర్లో మళ్ళీ ట్వీట్ చేసింది రైల్వే మంత్రి పీయూష్ గోయల్కి ధన్యవాదాలు నిజంగా రైల్వే డిపార్ట్మెంట్ వంద సంవత్సరాలు చక్కగా ఆయుర ఆరోగ్యాలతో బతకాలి అంటూ కూడా ఒక మనిషిని ఆశీర్వదించినట్లే రైల్వే వారందరినీ కూడా ఈ గుప్తా ఆశీర్వదించింది అంటే చూడండి టెక్నాలజీ ఒకటే కాదు మానవత్వము టెక్నాలజీ వెంటనే రియాక్ట్ అయ్యే పరిస్థితులు ఇవన్నీ కలగలిపి ఒక అద్భుతమైన ప్రక్రియను చేపట్టడం జరిగింది మీరేమంటారు రైల్వేస్లో ఫుడ్ బాగాలేదని చాలా సందర్భాల్లో తిట్టుకుంటాం మరి అలాంటి సందర్భంలో ఇలాంటి చాకచక్యంగా అద్భుతంగా ఫాస్ట్ ట్రాక్లో జరిగే ఘటనల గురించి మీరేమంటారో కామెంట్ చేయండి ఇంకా రైల్వే డిపార్ట్మెంట్ ఏ విధంగా డెవలప్ అయితే బాగుంటుందో కూడా కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి